నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలీ. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసుకు సంబంధించి సిఐడి విచారణకు హాజరయ్యారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి అధికారులు పలు ప్రశ్నలు సంధించారు నారా లోకేష్ని. ఈ విచారణకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వేశారు, అదేవిధంగా అసలు ఈ కేసులో నారా లోకేష్ ఇన్వాల్వ్మెంట్ ఉందని సిఐడి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి మనం కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు, వారితో మాట్లాడదాం. కట్టా కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సిఐడి ఇవాళ నారా లోకేష్ని ఇన్న రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి విచారించింది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు. ముఖ్యంగా ఈ కేసులో నారా లోకేష్ పాత్ర ఏంటి, మీ విశ్లేషణ చెప్పండి. వలీ గారు, ఈ ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్లో లోకేష్ గారి పాత్ర ఏమిటి అంటే, లోకేష్ గారి పాత్ర ఏ రకంగా ఉంది అని చూసుకున్నప్పుడు, జూన్ 8, 2014 టీడీపీ గవర్నమెంట్ 2014 ఏర్పడటం జరిగింది. ఎలక్షన్లో గెలిచి జనసేన బీజేపీ మద్దతు ఎన్నికలు పోయారు, గెలిచారు. 2014 జూన్ 8 సీఎంగా నారా చంద్రబాబుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై 30 హెరిటేజ్ బోర్డు మీటింగ్ జరిగింది. హెరిటేజ్ బోర్డు మీటింగ్లో అమరావతిలో భూములు కొనాలి అనుకుంటారు. ఆ భూములు కొన్న చోటే రాజధాని ప్రాంతాన్ని పెడతారు. మనకేమో రాజధాని బయట అంటే రకరకాల ప్లేసుని మనకి ఎతుకుతున్నట్టు, రాజధాని కోసం చూస్తున్నట్టు ఏది బాగుంటుంది అని చెప్పేసి ప్రజల ముందు పెడతారు. మనకి దొరకొండ పెడతారు, నూజివీడు పెడతారు, అమరావతి పెడతారు. కానీ వీళ్ళు మాత్రం ఫిక్స్ అయిపోయి ఉంటారు, వీళ్ళు అమరావతిలో రాజధాని పెట్టాలని చెప్పేసి భూములు కొనుక్కొని ఉంటారు. ఇప్పుడు భూముల కోసం కూడా ఆ రోజు మొదటిసారి 10 ఎకరాలు, తర్వాత 4 ఎకరాలు 55 సెంట్లు. నారా లోకేష్ గారు ఆ రోజు హెరిటేజ్ బోర్డులో హోల్ టైం డైరెక్టర్. ఏదైతే నేను ఇందాక చెప్పినటువంటి జూలై 30 మీటింగ్ జరిగిందని చెప్పానో, ఆ రోజు హోల్ టైం డైరెక్టర్గా ఆ రోజు 10% షేర్స్ తోటి ఆ రోజు బోర్డు మీటింగ్లో ఉన్నారు లోకేష్ గారు. ఆ రోజు బోర్డు మీటింగ్లో ఉన్నటువంటి లోకేష్ గారు తర్వాత 10 ఎకరాలు ఒకసారి, 4 ఎకరాలు 55 సెంట్లు ఒకసారి భూమిని కొనడం జరిగింది. అది ఎక్కడి నుంచి, లింగంనేని రమేష్ గారి నుంచి. లింగంనేని రమేష్ గారికి 355 ఎకరాలు ప్లేస్ ఉన్నటువంటి ప్లేస్లో, ఆ ప్లేస్కి 100 మీటర్లు 200 మీటర్లు దూరం వచ్చేటట్టు ఇన్నర్ రింగ్ రోడ్డు అరేంజ్మెంట్ మార్చడం జరిగింది. మొట్టమొదటిసారి సిఆర్డి అప్పుడు రాజధాని కోసం ఏదైతే సిఆర్డీని పెట్టారో సిఆర్డీ వాళ్ళు ఒక అరేంజ్మెంట్ పట్టుకొని వస్తారు. అరేంజ్మెంట్ పట్టుకొని వస్తే ఆ రోజు సిఆర్డీ చైర్మన్గా ఉంది ఏపీసీఎం చంద్రనాయుడు గారు, వైస్ చైర్మన్గా ఉంది మున్సిపల్ శాఖ మంత్రి ఉంది నారాయణ గారు. వీళ్ళు ఆ అరేంజ్మెంట్ని 2 సార్లు మార్చారు. ఒకసారి మొదటిదేమో అధికారులు పట్టుకొచ్చింది, మొత్తం 3 సార్లు అరేంజ్మెంట్ మార్చడం జరిగింది. ఎందుకు మార్చారు అంటానికి ఇప్పుడు సమాధానం లోకేష్ గారు చెప్పాలి. రెండోది 10 ఎకరాలు 4 ఎకరాల 55 సెంట్లు ఒకసారి కొనలేదా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. రెండోది అవుటర్ రింగ్ ఇది ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్ అని మనం చెప్తున్నామో, ఇన్నర్ రింగ్ రోడ్ పక్కన ఉన్నటువంటి ప్లేసులకి నారాయణ గారు అఫీషియల్గా లీజులు తీసుకున్నారు, గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకున్నారా లేదా ఇప్పుడు లోకేష్ గారు సమాధానం చెప్పాలి. రెండోది ఆ రోజు ఏదైతే నేను ఇందాక చెప్పినటువంటి బోర్డు మీటింగ్లో లోకేష్ గారు ఉన్నారని చెప్తున్నానో, ఆ బోర్డు మీటింగ్లో ఆ డెసిషన్ జరిగిందా లేదా లోకేష్ గారు సమాధానం చెప్పాలి. కానీ కార్తిక్ గారు, అసలు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు రాష్ట్ర విభజన జరగకముందు ఇప్పుడు ఏదైతే అమరావతి ప్రాంతం ఉందో దానికి 30 కిలోమీటర్ల దూరంలో హెరిటేజ్కి సంబంధించిన భూములు ఉన్నాయని చెప్తున్నారు. అసలు అలైన్మెంట్ రింగ్ రోడ్డే లేదు, అమరావతి రాజధాని లేదు, అప్పటికి లేని వేయని రింగ్ రోడ్డు చూపించి ఇప్పుడు అవినీతి జరిగిందని చెప్తా ఉన్నారు, ఇది కరెక్టేనా అని అంటే ప్రశ్న. ఇన్నర్ రింగ్ రోడ్ లేదు కాబట్టి ఇది 887 కోట్ల స్కామ్ అని చెప్తున్నారు. అదే ఇన్నర్ రింగ్ రోడ్డు రాజధాని కట్టుంటే ఇది 2000 కోట్ల స్కామ్ అండి. విషయం ఏంటంటే అసలు రాజధాని ఎప్పుడు డిసైడ్ చేశారు, డిసెంబర్ 31 డిసైడ్ చేశారు. ఏది 2014 డిసెంబర్ 31 డిసైడ్ చేశారు, జనవరి 1 జీవో ఇచ్చారు. కానీ అంతకుముందే భూములు వీళ్ళు కొనిపెట్టుకున్నారు. అంటే రాజధాని అక్కడికి వచ్చిందని నారా లోకేష్ గారికి ఎట్ట తెలుసు? అంటే ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి వాళ్ళ ఫాదర్ అయినటువంటి చంద్రనాయుడు గారు చెవిలో నారా లోకేష్ గారు చెప్పారా? ఎలా తెలుసు హెరిటేజ్ ఎందుకు భూములు కొనిపెట్టుకుంది ఆ పర్టికులర్ ప్లేస్లో? ఏం దొరకడం ఎందుకు కొనిపెట్టుకోలేదు, నూజివేలు ఎందుకు కొనిపెట్టుకోలేదు? వీళ్ళు రకరకాల ప్లేస్ని ప్రచారం పెట్టారు కదా రాజధానికి, ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం. మరి ఆ ప్రాంతాలు ఎందుకు కొనిపెట్టుకోలేదు, ఈ పర్టికులర్ ప్రాంతంలో ఎందుకు కొనిపెట్టుకున్నారు? రెండోది ఏదైతే నేను 355 ఎకరాలు అని చెప్పేసి ఆరోపిస్తున్నాను లింగం రమేష్ గారికి ఉన్నాయో, ఆయన ఇచ్చినటువంటి క్వార్టర్స్లోనే చంద్రనాయుడు గారు ఉంటుంది. నేను రెంట్కుంటున్నాను ఆయన చెప్తారు సొంత నివాసం అని బయట అధికార ఇవాళ వైసీపీ పార్టీ వాళ్ళు ఆరోపించవచ్చు కాక. సరే ఏదేమైనా అది సొంత నివాసమా లేదా రెంట్ నివాసమా పక్కన పెడితే ఆయన లింగంనేని రమేష్ గారు గెస్ట్ హౌస్లోనే కదా చంద్రనాయుడు గారు ఉంటుంది, ఈ రోజుకి ఉంటుంది అక్కడే కదా. అంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి ఎందుకు? రెండోది నేను స్ట్రైట్గా అడగదలుచుకున్నా, ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లేస్ని అధికారులకు బాగా తెలిసిద్దా, పొలిటీషియన్స్ తెలిసిద్దా ఇన్నర్ రింగ్ రోడ్ ఎలా ఉండాలి అనేది? సహజంగా అధికారులకే కదా. అధికారులు తీసుకొచ్చిన అలైన్మెంట్ ఎందుకు మార్చావు? సౌత్ వైపు 3.5 కిలోమీటర్లు యువతలు లాగావు, ఎందుకు లాగావు?
3.5 కిలోమీటర్ల సౌత్ వైపు మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? స్ట్రైట్ క్వశ్చన్ ఇది. లోకేష్ గారు ఖచ్చితంగా దీన్ని ఏపీ ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుందండి. ఇది సాఫ్ట్గా విచారణ జరగాలని కూడా అనుకోవట్లేదు, లోతైన విచారణ జరగాలని అనుకుంటున్నది. అందుకనే విచారణ అధికారిని కూడా మార్చింది. జయరాం రాజును కాదని విజయభాస్కర్ అనేటువంటి ఒక డిఎస్పీ ర్యాంకర్ను కూడా పెట్టేసి ర్యాంక్ ఉన్న అధికారిని అక్కడ పెట్టేసి విచారణ చేస్తుంది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే అధికారిగా అని పెట్టారా లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగాలని? ఇది కోర్టు పరిధిలో జరుగుతున్న విచారణ అండి. ఇప్పుడు జయరాం రాజు గారిని మార్చి విజయభాస్కర్ గారిని పెట్టాలని కోర్టుకి చెప్పి ఎందుకు మారుస్తున్నావు చెప్పి పెట్టాల్సిందే. ఇదేమి కోర్టు చెప్పకుండా ప్రశ్న కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్న ప్రశ్న. అదే అడుగుతారు, దీన్ని పొలిటికల్ అనుమానాలు ఉంటే దాంట్లో పొలిటికల్ అంటే రాజకీయాలకు ఏది అతీతం కాదండి. ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ చేసిన స్కామ్లు వైసీపీ బయట తీయాలనుకుంటుంది, దాన్ని ఎక్స్పోజ్ టీడీపీ స్కామ్లు చేసిందంటే ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. అంత మాత్రం వైసీపీ ఏం స్కామ్లు చేయలేదని ఎవరు చెప్పదలుచుకోలేదు. వైసీపీ ఇప్పుడు టీడీపీ చేసిన స్కామ్ల మీద వైసీపీ ఫోకస్ చేసింది. ఎందుకంటే నిన్న దాకా వీళ్ళు జగన్ గారిని కానీ వైసీపీని కానీ అవినీతి మరకలు లేవనెత్తు జైలుకి పోయించిన పార్టీ, జైలుకి పోయించిన నాయకులు అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు అదే పరిస్థితిని వేల కుటుంబానికి చంద్రనాయుడు గారికి లోకేష్ గారికి కూడా కల్పించారని వైసీపీ అనుకుంటుంది, జగన్ గారు అనుకుంటున్నారు. కాబట్టి టీడీపీ చేసినటువంటి స్కామ్ల మీద ఫోకస్ పెంచింది. నేను సరే టీడీపీ వైసీపీ మీద ఖర్చు సాధిస్తుందా, వైసీపీ టీడీపీ మీద ఖర్చు సాధిస్తుందా, ఈ పొలిటికల్ గొడవలోకి పోదలుచుకోలేదు. ఆడ స్కామ్ జరిగిందా లేదా సబ్జెక్టుగా మాట్లాడదలుచుకున్నాను, ఆడ స్కామ్ జరిగిందని చెప్పదలుచుకున్నాను. ఓపెన్ ఛాలెంజ్ కూడా స్కామ్ జరగలేదు అనే వాళ్ళకి ఓపెన్ ఛాలెంజ్ కూడా గతంలోనే నేను విసిరాను. ఇప్పుడు అక్కడ 355 ఎకరాలు ఇంత మొదట రాజధాని రాజధాని అని చెప్పకముందు అక్కడ ఎకరం 50 లక్షలు అండి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంటు మార్చిన తర్వాత ఆ ఎకరం 2.5 కోట్లు అండి. వీళ్ళు రాజధాని పూర్తి చేసి మొత్తంగా ఇన్నర్ రింగ్ రోడ్డు రాజధాని పూర్తి చేస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రేట్ 6 కోట్లు అండి. అంటే మొట్టమొదట 355 x 50 లక్షలు 177 కోట్ల 50 లక్షలు వస్తుందండి. కానీ వీళ్ళు అదే 2.5 కోట్లు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో అప్పటికప్పుడు ల్యాండ్ వాల్యూ పెంచారు. ఆ పెరిగిన ల్యాండ్ వాల్యూ ఎంత అంటే 355 x 2.5 కోట్లు అండి, అంటే 887 కోట్లు 50 లక్షలు అండి. కానీ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రాజధాని పూర్తి చేయాలి, ఇన్నర్ రింగ్ రోడ్ పూర్తి చేయాలి అనుకున్నారు కదా. వన్స్ పూర్తి చేస్తే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే రోడ్డు 6.5 కోట్లు అండి. అంటే 2,120 కోట్లు అండి. అంటే ఎంత అండి, ఎంత పెద్ద స్కామ్ అండి ఇది? కేవలం భూముల ధరలు పెంచి చేయాలనుకో, సరే భూముల ధర సామాన్యులు పెరిగితే పర్లేదండి, రైతులు పెరిగితే పర్లేదండి, అమరావతి రైతులు బాగుపడ్డారనుకున్నాం. కానీ ఎవరి అండి, వేల భూముల చుట్టూ వేలక భూములకి 100-200 మీటర్ల దూరంలో ఇన్నర్ రింగ్ రోడ్ పోయేటట్టు ప్లాన్ చేశారండి. ఇది నేను స్ట్రైట్గా చెప్పదలుచుకున్నది. ఇది సబ్జెక్ట్ క్విడ్ ప్రోకో కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. లింగనూరు రమేష్ నుంచి ఎలాన్మెంట్ వాళ్ళకి అనుకూలంగా మార్చడం వల్ల కొంత భూములు హెరిటేజ్కి తీసుకున్నారని, అలాగే నారాయణ భూములు కూడా అట్లాగే ఉన్నాయని. అంటే క్విడ్ ప్రోకో ఏ రకంగా జరిగింది? క్విడ్ ప్రోకో ఏ రకంగా జరిగిందో నేను చెప్తున్నా వినండి. వీళ్ళు హెరిటేజ్ భూములు కొనుగోలు చేసిందని చెప్పాను. ఇందాక ఏ డేట్ చెప్పాను, జూలై 30 2014 చెప్పాను. ఆ రోజు తీర్మానం చేయడం జరిగింది బోర్డులో, తర్వాత వెంటనే కొనడం జరిగింది. ఆ రోజుకి రాజధాని ప్రకటించలేదు, ఆ రోజుకి ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ లేదు. అంటే ఆ రోజుకి వాళ్ళ లెక్క ప్రకారం ఎకరం 50 లక్షలు కొన్నారండి. కానీ తర్వాత ఎంతకు పోయిందండి ఆ ఎకరం? 2.5 కోట్లకు పెంచుకున్నారుగా, ల్యాండ్ వాల్యూ పెంచుకున్నారుగా. నారాయణ కూడా అంతే కదా, నారాయణ కొనేటువంటి భూములు తీసుకునేటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ ఇన్నర్ రింగ్ రోడ్డుకి దగ్గరగా వచ్చేటట్టు. అంటే వీళ్ళేమో భూములు కొనిపెట్టుకుంటారు 50 లక్షలు కండి, మరి నొక్కి చెప్తున్నాను, 50 లక్షల భూములు కొనిపెట్టుకుంటారు ఆ రోజు ఉన్నటువంటి రేటుకి. తర్వాత దాన్ని ల్యాండ్ వ్యాలీని పెంచుకుంటారు, ల్యాండ్ వ్యాలీని పెంచుకోవడం కోసం ఇన్నర్ రింగ్ రోడ్ని వేల భూముల దగ్గర పోయేటట్టు ప్లాన్ చేసుకుంటారు, చేసుకుని దాన్ని ల్యాండ్ వ్యాలీ పెంచుకుంటారు. ఇది పెద్ద స్కామ్ కాదండి. అంటే వీళ్ళు భూములు కొనిపెట్టుకున్న తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ ప్లాన్ ఏంటండి? ఇన్నర్ రింగ్ రోడ్డు రాజధాని కోసం కట్టదలుచుకున్నా, ప్రజల కోసం కట్టదలుచుకున్నా హ్యాపీ. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు కట్టడం వల్ల ల్యాండ్ వ్యాల్యూ పెరిగింది, అది కూడా హ్యాపీ. ఎవరు కాదని లేదు, ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా ఆ అభివృద్ధి చుట్టూ ఉన్నటువంటి భూముల ధరలు పెరుగుతాయి. కానీ మనమే భూములు కొనిపెట్టుకొని మన భూములు దగ్గరగా అభివృద్ధి చేసుకుంటే అది కూడా అధికారంలో ఉన్న నువ్వు. ఇప్పుడు దీన్ని కిట్ ప్రోకం ఎట్లా అంటున్నావంటే, ఇప్పుడు లింగమైన రమేష్ భూములు హెరిటేజ్కి ఇచ్చింది కానీ నారాయణకి ఇచ్చింది కానీ కిట్ ప్రోకోతోనే ఇచ్చాడు. ఏమైనా గెస్ట్ హౌస్ కూడా కిట్ ప్రోకోతోనే ఇచ్చాడు. ఇది లింగమైన రమేష్కి ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్ పోయిందని తెలుసు, ఇక్కడే రాజధాని పెడతారని తెలుసు, నారాయణకి తెలుసు, నారాలోకేష్కి తెలుసు. కానీ ప్రభుత్వ నిర్ణయం ఎలా లీక్ అవుతుంది? సార్ నారాయణ అంటే అక్కడ లోపల మంత్రి, కానీ నారాలోకేష్ కెట్ట లీక్ అయింది, ఎట్టలోకి అయింది, తర్వాత లింగమనేని రమేష్ కెట్టలీక్ అయింది. అంటే ఇదంతా కూడా బలుకోని చేసినటువంటి కుంభకోణం. దీని వాల్యూ 2,160 కోట్లు అది నేను చెప్పదలుచుకుంది. ఓకే చూద్దాం. ఇప్పుడు సిఐడీ విచారణ కూడా జరుగుతుంది. మీరు అంటున్నట్టు పెద్ద స్కామ్ జరిగిపోయింది అంటున్నారు. సిఐడీ విచారణలో ఎలాంటి స్కామ్ జరిగింది, ఈ డీటెయిల్స్ కూడా అన్నీ వస్తాయి. అంతిమంగా కోర్టులో ఏం చెప్తుందో కూడా, ఏం జరుగుతుందో కూడా చూద్దాం. థ్యాంక్ యూ కట్టా కార్తిక్ గారు. థ్యాంక్ యూ.